గాలి పెట్టుకోండి ఎందుకంటే ఆయన లెక్క ఆయనకున్నది ఆయన ఏ పార్టీలో టికాన ఉండడు మొదలు బీజేపీ 2001 ఆ టైంలో తర్వాత టిఆర్ఎస్ తర్వాత టీడీపీ తర్వాత కాంగ్రెస్ రేపు మళ్ళా మాతృ సంస్థ బీజేపీలకు పక్కా ఓతడు ఈ విషయంలో మీరు అనుమానం పెట్టుకోకూరి నేను ఇప్పటికో 10 15 సార్లు అన్నా రేవంత్ రెడ్డి ను బీజేపీలకు ఓతావు పక్కా ఒక్కసారి కూడా మాట్లాడతలేడు అన్ని అడ్డమైన విషయాల మీద మాట్లాడతాడు అడ్డమైన అన్నిటి మీద మాట్లాడతాడు దీని మీద మాత్రం మాట్లాడాడు కానీ మిగతా విషయాల మీద మాత్రం ఎగిరెగిరి పడుతున్నాడు గొంతు చించుకుంటున్నాడు మీరు చూస్తున్నారు ఏమంటున్నాడు కొడుకల్లారా జేబుల కత్తిర పెట్టుకొని తిరుగుతున్నా కత్తిరిస్తా పేగులు పేగులు తీసి మెడల్ వేసుకుంటా అంటున్నాడు పేగులు తీసి మెడల్ వేసుకున్నాడు ఏంది నాకు అర్థం కాదు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కూడా నా పేగులు మెడల్ వేసుకొని తిరుగుతాడు ఇప్పుడు బోటి కొట్టేటోడు చేసినట్టు ముఖ్యమంత్రిగా బోటి కొట్టేటోను నాకు అర్థం కాక అడుగుతా ఇంకొక మాట అంటాడు జేబుల కత్తిర పెట్టుకొని తిరుగుతా అంటాడు జేబుల కత్తిర పెట్టుకుని ఎవడు తిరుగుతాడా జేబుల కత్తిరలు పెట్టుకొని ఎవడు తిరుగుతాడు అయ్యా రేవంత్ రెడ్డి గారు జేబుల కత్తిర జర పైల అటుటైతే డేంజర్ సుమా జర్ర డేంజర్ జాగ్రత్త ఇంకొక మాట రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతుంటుండు నా ప్రభుత్వాన్ని కులగొడతారట నేను చూసుకుంటా అంటు నీ ప్రభుత్వాన్ని మేము ఎందుకు కులగొడతాం బయ్ మాకేం అవసరము మానవ బాంబులు అయితే అంటుండు రేవంత్ రెడ్డి మానవ బాంబులు కాదు రేవంత్ రెడ్డి గారు నీ పక్కకే ఒక నల్లగొండ బాంబు ఉన్నది ఇంకో దిక్కు ఖమ్మం బాంబు ఉన్నది ఆ బాంబులే కులగొడతారు తప్ప మేమేం చేస్తలేం మేమైతే ఒకటే అంటున్నాం నిన్ను చాతనైతే తెగువ ఉంటే ఐదేళ్ళు ప్రభుత్వంలో ఉండి మంచిగా ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలు నెరవేర్చు మేము కోరుకుంటున్నాం నువ్వు ఐదేళ్ళు ఉండాలి ఖచ్చితంగా 420 హామీలు ఏదైతే ఇచ్చినావో ప్రజలకు 420 హామీలు ఏవైతే ఇచ్చినావో అవి నిలబెట్టుకోవాలి నిలబెట్టుకోకపోతే ఇడిచి పెట్టము అనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇంకొక మాట మల్లారెడ్డి గారు ఇవాళ నిజానికి మన మేడ్చల్ కలెక్టరేట్లో అందరం కూడా పోయి అక్కడ దరఖాస్తు కూడా ఇచ్చేది ఇచ్చొచ్చిరా ఇన్నే ఉందా దీని తర్వాత పోయి ఇచ్చుడు ఉంటుంది అందులో మనం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం పంట నష్టం ఇప్పటికే రాష్ట్రంలో విపరీతంగా జరిగింది రేవంత్ రెడ్డి గారు స్వయంగా చెప్పారు మనం అడగలే ఆయన్నే అన్నాడు నేను వస్తానే ఉన్నా డిసెంబర్ 9 నాడు వచ్చేస్తున్నా ఫస్ట్ శతకం పెట్టేస్తా 2 లక్షల రుణమాఫీ ఇచ్చేస్తా ఎవడన్నా లోన్ తీసుకున్నాడు ఉంటే ఉరుకుండ్రి బ్యాంకుకు ఉరుకురికి తెచ్చుకోండి నేను చేస్తా అన్నాడు రుణమాఫీ మనం అడగలే మనం డేట్ చెప్పమనిలే మనం అసలు లెక్క కూడా చెప్పమనిలే ఆయననే అన్నాడు మొదటి సంతకం పెడతా అన్నాడు మరి డిసెంబర్ 9 పోయింది జనవరి 9 పోయింది ఫిబ్రవరి 9 పోయింది మార్చి 9 పోయింది ఇంకొక వారం అయితే ఏప్రిల్ 9 వస్తుంది అడగద్దా మరి రేవంత్ రెడ్డిని ఏమైందయ్యా నీ రుణమాఫీ అడగద్దా అడగాలనా అందుకే మేడ్చల్లో మీరు రైతులకు ఒక్కటే మాట చెప్పండి ఎవరెవరికైతే 2 లక్షల రుణమాఫీ జరిగిందో ఎవరెవరికైతే 2 లక్షల రుణాలు పోయినాయో వాళ్ళు కాంగ్రెస్ కోటయ్యండ్రి మిగతా వాళ్ళంతా మాకు గులాబీ జెండా కోటేయండి అనే మాట మనం గ్రామాన చెప్దాం 2 లక్షల రుణమాఫీని మనం అడగలే ఆయననే చెప్పిండు డిసెంబర్ 9కి చేస్తా అని చెప్పి నరికిండు ఆయన పేరు రేవంత్ రెడ్డి కాదు పొంకనాల పోతిరెడ్డి పెద్ద పెద్ద మాటలు చెప్పిండు ఏమేం మాటలు చెప్పిండు 2500 రూపాయలు ఇస్తా ఆడబిడ్డలకు అన్నాడు ఎవడని అడిగిండు ఆయనను 18 ఏళ్ళు నిండిన ఆడబిడ్డలందరికీ నెలకు 2500 ఇస్తా అన్నాడు పడ్డాయా అమ్మాయి వాళ్ళకన్నా ఎక్కడన్నా చాలా అయిందా రైతులకు 10,000 కాదు 15,000 ఇస్తా అన్నాడు రైతు భరోసా